ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, క్రాంతి, కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగల నిర్ణయం తెలుగుదేశం పార్టీ చేసింది. నేరుగా ఈ అంశంపైనే పార్లమెంట్ లో మాట్లాడి మిగతా పార్టీలన్నింటి కూడా పార్లమెంట్ లో ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న అందరి సభ్యులకు అన్ని పార్టీలకు ఈ విషయాన్ని వ్యక్తం చేయడము, తెలుగుదేశం పార్టీ ఎందుకు అసంతృప్తిగా ఉంది, ఎందుకు వారు తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి ప్రకటన చేసిన తర్వాతనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రధానమంత్రి రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రకటించిన తర్వాత నేరుగా ఆయన్ని కలిసి రాజీనామా సమర్పించాలని తెలుగుదేశం పార్టీ మంత్రులు, కేంద్ర మంత్రి, పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సహాయ మంత్రిగా ఉన్న సుజనా చౌదరి ఇద్దరు కూడా నిర్ణయం ప్రధాని కలవడానికి అపాయింట్మెంట్ కోరున్నారు. కానీ సాయంత్రం 4 గంటలకు ఆయన తిరిగి వచ్చిన తర్వాత వెంటనే ఆయన్ని కలిసి తమ రాజీనామాను సమర్పించబోతున్నారు. రాజీనామా పత్రాల్లో ఈ విషయాన్ని కూడా స్పష్టం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలోనూ, కేంద్రం గతంలో చేసిన హామీని, పార్లమెంటు సాక్షిగా చేసిన హామీని నిలబెట్టి తీరుతామని చెప్పిన విషయంలో కూడా కేంద్రం పూర్తి స్థాయిలో విఫలమైంది. తమ విజ్ఞప్తులు పదే పదే చేసినప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి దానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉండడం వెనుక అర్థం లేదన్న విషయాన్ని చెబుతూ తమ రాజీనామాను ఇవ్వాలన్న విషయానికి నిర్ణయానికి వారు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పూర్తి వివరాలని ప్రధానమంత్రికి ఇచ్చే అందజేసే రాజీనామా పత్రంలో వివరిస్తారా లేదా అన్నది చూడాల్సిన పరిస్థితి. కానీ బీజేపీకి మాత్రం ఈ విషయం కొత్త ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. పార్లమెంట్ లో సెషన్ జరుగుతున్న సందర్భంలో కూడా ప్రతి పార్టీ సభ్యుడు కూడా ఈ అంశంపై ప్రధానంగా చర్చించడం అనేది కీలకంగా మారిన పరిణామం. పార్లమెంట్ ఆవరణలో వైసీపీ టీడీపీ ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేర్వేరుగా ఆందోళనలు చేస్తున్న ఇరు పార్టీల ఎంపీలు ఎదురుపడ్డ సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొడగొట్టారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లి, నిన్న మీరు ఏం మాట్లాడారయ్యా అంటూ నిలదీశారు. మీకు దమ్ముంటే రాజీనామా చేయండి, మేము కూడా రాజీనామా చేస్తాం, మళ్లీ పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం, మీకు దమ్ముందంటూ సవాల్ విసిరిన జేసీ మీసం మెలేసి తొడగొట్టారు. తాము కూడా రాజీనామాకు సిద్దమేనని వైసీపీ ఎంపీలు కూడా ప్రతి సవాల్ చేశారు. ఆంధ్ర ప్రజలను మోడీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఎంపీ శివప్రసాద్ మండిపడ్డారు. మోడీ అక్కరకు రాని చుట్టం టైపే అంటూ వ్యాఖ్యానించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం మెత్తపడకపోవడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ శివప్రసాద్ గారు ఉన్నారు. శివప్రసాద్ గారు, గత నెల రోజులుగా తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా పెద్దగా బీజేపీని ప్రభావితం చేయలేకపోవడం ఈ రోజు తీసుకున్న నిర్ణయం పట్ల మీ స్పందన అంటే తెలుగుదేశ ప్రజల గురించి తక్కువగా ఆలోచిస్తున్నారు మోడీ గారు, బీజేపీ వారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు భయపడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారిని కావలసిన నిధులు ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడదలుచుకున్నారో మాకు అర్థం కావడం లేదు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలు కానీ ఊరుకోరు. అందుకే అక్కడ కురాని చుట్టము మొక్కిన వరమివ్వని వేలుపు తానెక్కిన కదలని గుర్రము గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి. పెద్దలు ఎప్పుడో చెప్పినారు అవసరానికి ఉపయోగపడని వాడు, కోరుకున్న వరమివ్వని దేవుడు
కనవని గుర్రము ఇవన్నీ పక్కన పెట్టుకుని ఏం చేసుకుంటాం మనం? వాటిని వెంటనే వదిలేయాలా లేకపోతే నీ భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పారు. అలాగే అహంభావంతో విర్రవీగుతూ కష్టజీవి 24 గంటల్లో ప్రజల కోసం కష్టపడే చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలా అనే పరిస్థితి ఆలోచిస్తే వారితో ఎందుకు మేము ఉంటాం? అందుకనే నాయకులు గారు ఆలోచించి నిర్ణయించారు, మంత్రుల్ని కక్కులు తప్పించారు. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు కానీ కూటమిలో కూడా బయటకు వచ్చే రోజు వస్తుందని భావిస్తున్నారా? అది కూడా క్షణాల్లో కూడా జరగచ్చు. ఎందుకంటే సడన్ గా రాత్రి పరిణామం వచ్చింది కాబట్టి ముందు ఫస్ట్ స్టెప్ మంత్రుల్ని బయటకు తీశారు. ఇక మీద అన్ని ఆలోచించి మా నాయకులు ఏ విధంగా ఫర్దర్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆయన నిర్ణయిస్తారు, మేము పాటిస్తాం. ఒత్తిడి మాత్రం కొనసాగుతున్నాం. ఒత్తిడి కొనసాగించడం కాదు, చూస్తాం. తెలుగు వాడి దెబ్బ చూపిస్తాం, మీరు చూస్తారు. ఇది శివప్రసాద్ గారు వ్యక్తం చేస్తున్న ఆగ్రహము, ఆవేదన. ఇంతకాలం పాటు ఓపికతో వేచి చూసిన తెలుగుదేశం పార్టీకి తన హోదాని మరిచి మరీ కేంద్రం వద్ద కొంత సాధారణంగా ఉన్న చంద్రబాబు నాయుడిని అవమానించిన తీరు, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోని తీరుపైన తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. వెంటనే తమ కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చాము, కూటమి నుంచి కూడా బయటకు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్న సంకేతాన్ని వారు ఇస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.